హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. ఈ రోజు మీ ముందుకు మరి ఒక కొత్త టిప్తో వచ్చాను. డయాబెటిక్ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న వైరస్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు డయాబెటిక్ కూడా ఒకటైపోయింది. ఈ డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది? అంటే ఎక్కువ ఫ్యాట్ అంటే ఏమంటారు లైక్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి తొందరగా డయాబెటిక్ వస్తుంది. లేదా టెన్షన్ తో కూడుకున్న జాబ్స్ అంటే టెన్షన్స్ ఎక్కువైతే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది. కొంతమందికి జెనెటికల్ గా వస్తుంది, అంటే వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ తాతల నుంచి అలా జెనెటికల్ గా కూడా ఈ డయాబెటిక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడున్న రీసెంట్ గా డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే ఆహారపు అలవాట్లు జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారానే ఈ డయాబెటిక్ ప్రతి వాళ్ళకి చిన్న ఏజ్ లో కూడా అటాక్ అవుతుంది. సో ఈ డయాబెటిక్ రాకుండా ఆహార అలవాట్లను మంచిగా మార్చుకుంటూ అంటే సరైన టయానికి తింటాం, సరైన మోతాదులో తింటాం, టయానికి నిద్రపోవటం, టయానికి నిద్ర లేవటం, తగినంత వాటర్ తీసుకోవటం ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితాన్ని ఎవరైతే సాఫీగా కొనసాగిస్తారో వాళ్ళకి డయాబెటిక్ అనేది రాదు. అందరూ అనుకుంటారు ఎవరికి టెన్షన్స్ లేకుండా ఉన్నాయండి అని. నిజమే, టెన్షన్స్ లేకుండా ఉన్నాయి, కానీ ఉన్న టెన్షన్స్ ని ఏ విధంగా మనం బేర్ చేయాలి దానికోసం తగినంత ధ్యానం చేయండి, తగినంత ప్రాణాయామ చేయండి. ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు మార్చుకోవాల్సింది వాళ్ళ యొక్క నెగిటివ్ థింకింగ్. అసలు మాకు ఏమీ లేదు, మేము ఆరోగ్యంగా ఉన్నామని వాళ్ళు దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉండాలి. వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా చాలా హెల్దీగా రా ఫుడ్ ఎక్కువ ఉండాలి. రా ఫుడ్ అంటే ఎక్కువ వైట్ రైస్ ని అవాయిడ్ చేసేయాలి. వాళ్ళు రాగితో చేసిన పదార్థాలు కానీ రాగి పిండితో, రాగి జావా, రాగి రొట్టె, జొన్న పిండితో ఏదన్నా లైక్ జొన్న పిండితో ఏంటి చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఇలాంటి అంటే తృణధాన్యాలకు సంబంధించి బ్రౌన్ రైస్ కానివ్వండి, కొర్రలు, సజ్జలు, రాగులు, సాములు ఏదన్నా కానీ ఇలా తృణధాన్యాలకు సంబంధించి ఆహారంలో ఒక వంతు పైగా వాళ్ళు వాటిని చేర్చుకోవాలి. వీళ్ళు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పెరుగుని వాడరాదు, నెయ్యి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు, పల్చటి మజ్జిగ తీసుకోవాలి. అదే విధంగా వీళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. వీళ్ళకి బాగా యూజ్ అయ్యే ఫ్రూట్ బొప్పాయ పండు. ఈ బొప్పాయ పండు కానీ నేరేడు పండు కానీ ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వల్ల వాళ్ళు ఫ్రూట్ తీసుకోలేదన్న ఫీలింగ్ ఉండదు, రా ఫుడ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకున్నట్టు అయిపోతుంది. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం కంపల్సరీగా యోగాసనాలు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడకూడదు. వాళ్ళు పొగాకు తాగటం కానీ మద్యం సేవించడం ఇలాంటి అలవాట్లు ఉంటే నిదానంగా మానివేయాలి. వాళ్ళు ఎంతవరకు కూడా పీస్ఫుల్ వాతావరణంలోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా నడిస్తే గుచ్చుకుంటుంది, మాకు షుగర్ వచ్చింది, మాకు అది తినకూడదు, ఇది తినకూడదు అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ అనేది పాజిటివ్గా ఉండాలి. కాఫీలు టీలకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళకి అంతగా తాగాలి, మాకు కాఫీ టీ అలవాటు అనుకున్న వాళ్ళు ఏదన్నా గ్రీన్ టీ కానివ్వండి, మసాలా టీ కానివ్వండి, వితౌట్ షుగర్తో వాళ్ళు చేసుకుని తాగవచ్చు. ఇలా ఎవరైతే ఆహార అలవాట్లు మార్చుకుంటూ ఆహారంలో రా ఫుడ్ని తీసుకుంటూ హెల్తీ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో డయాబెటీస్ అనేది రాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి పద్ధతులను మార్చుకుంటూ ఉంటే ఆ డయాబెటీస్ అనేది నిదానంగా క్యూరిఫై అవుతుంది. ఈ డయాబెటీస్ కి బెస్ట్ వన్ ఏంటంటే కాకరకాయకి సంబంధించి కాకరకాయని రెగ్యులర్గా కూరగా తీసుకోవటం కానీ లేదా కాకరకాయ జ్యూస్, చాలామంది మరి ఇష్టం ఉండదు, అది చేదు ఉంటుంది, కానీ కొద్దిగా కష్టమైనా కానీ కాకరకాయని ఏదైనా జ్యూస్ లాగా తీసుకొని అంటే పొరగడుపున తాగుతూ ఉన్నారనుకోండి అది డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా లేత వేపాకు చిగురు ఉంటుంది కదా, మనకి పల్లెటూర్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా మనకి కొంతమంది కొన్ని కొన్ని ఇళ్ళ దగ్గర వేప చెట్లనే ఉంటాయి, అందుబాటులో ఉంటే లేత వేపాకు చిగురు నవ్వటం ద్వారా కూడా, అదేవిధంగా వేప పుల్లతో బ్రష్ చేయడం ద్వారా అంటే దాన్ని వేప పుల్లతో మొహం కడగటం ద్వారా ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు గనక ప్రతిరోజు ఈ టిప్స్ని ఫాలో అవుతే షుగర్ అనేది ఈ రోజు నుంచే మీకు తగ్గుముఖం నిదానంగా పడుతుంది. ఉంటానండి, నమస్తే.